हेलो फ्रेंड्स, कोंदर की प्रेग्नेंसी टाइम बैक काउंटे मरी कोंदर की अंदमैन अनुभूति मन मनुष्य गुरिंचे मात्लाडिनट्लयिते ఒక స్త్రీ తన కడుపులో బిడ్డను 9 నెలల పాటు ఉంచాలి మరి ఈ సమయం చాలా కష్టమైన సమయం కానీ మనం జంతువుల గురించి మాట్లాడినట్లయితే కొన్ని జంతువులు ఉన్నాయి వాటి గర్భధారణ సమయం మానవుల కంటే చాలా కష్టమైనదిగా ఉంటుంది సో ఈ వీడియోలో అదే డిస్కస్ చేయబోతున్నాం నంబర్ 1 మామా ఆక్టోపస్ ఈ జీవి అనేక ప్రత్యేక జీవుల్లో ప్రసిద్ధి చెందింది ఇది స్మార్ట్ మైండ్ పవర్ఫుల్ టెస్టికల్స్ మరియు రంగులను మార్చగల సామర్థ్యం వంటిది అయితే ఆడ ఆక్టోపస్ తన గుడ్లను కాపాడుకోవడానికి తన ప్రాణాలను పరంగా పెట్టాల్సి వస్తుందని మీకు తెలుసా నిజానికి ఆమె తన గుడ్లను ఎక్కడ ఉంచదు కానీ వాటిని తన శరీరాన్ని జోడించి ఉంచుతుంది తద్వారా అది నీటిలో ఉన్న ఇతర జీవుల నుండి తన గుడ్లను రక్షించుకోగలదు ఆక్టోపస్ గురించి ఒక వాస్తవం కూడా ఉంది అదేమంటే ఒక ఆడ ఆక్టోపస్ గుడ్డు నుండి తన బిడ్డకు జన్మనివ్వడానికి 5 సంవత్సరాల సమయం పడుతుంది అవును ఫ్రెండ్స్ ఈ 5 సంవత్సరాలలో ఆమె తన గుడ్డును తన శరీరానికి అతుకొని ఉంచుకుంటుంది ఫ్రెండ్స్ అది ఒక సంవత్సరం పాటు తన శరీరాన్ని అసలు కదిలించదు మరి ఎటువంటి ఆహారం కూడా తినదు గుడ్డు నుండి ఇంకా బిడ్డ పుట్టుకముందే ఎక్కువగా ఆడ ఆక్టోపస్లు చనిపోవడానికి కారణం ఇదే బిడ్డకు జన్మనివ్వడం కోసం ఇంత పెద్ద త్యాగం చేయడం ఏ తల్లికైనా నిజంగా చాలా బాధాకరమైన విషయం ఆమె తన పిల్లలను కూడా చూడదు ఫ్రెండ్స్ ఆడ మగ కలిస్తేనే బిడ్డ పుడతాడని మనందరికీ తెలుసు నంబర్ 2 జిబ్రా షార్క్ అయితే ఇప్పుడు మేము మీకు ఒక ఇలాంటి చేప గురించి చెప్పబోతున్నాం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ చేప పేరు జిబ్రా షార్క్ వాస్తవానికి వారు గర్భం అవడానికి ఏ మగ షార్క్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు బదులుగా ఎన్నో ఆడ జిబ్రా షార్క్ చేపలు కలిసినప్పుడు గర్భం అవుతుంది అవును ఫ్రెండ్స్ ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నిజానికి రీప్రొడక్షన్ ప్రక్రియను పార్థోజెనెసిస్ అంటారు పార్థోజెనెసిస్ చాలా తక్కువ జీవుల్లో కనిపిస్తుంది అసలు ఈ పార్థోజెనెసిస్ అంటే ఏమిటి వాస్తవానికి ఈ ప్రక్రియలో ఫర్టిలైజేషన్ కోసం కేవలం 2 స్త్రీలు మాత్రమే అవసరం అవుతాయి ఈ ప్రక్రియ గురించి శాస్త్రవేత్తలు తొలిసారిగా 2001లో తెలుసుకున్నారు మరి శాస్త్రవేత్తలు కొన్ని ఆడ జిబ్రా షార్క్లను అక్వేరియంలో ఉంచారు మరియు ఈ ఆడ చేపలన్నీ గర్భవతి అయినాయి ఇంకో పరిశోధనలో ఈ ప్రక్రియ ఇతర జీవుల్లో కూడా కనుగొనబడిందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు నిజానికి ఆడ జీవులు తక్కువ ఉండడమే దీనికి ప్రధాన కారణం నంబర్ 3 జిరాఫీ జిరాఫీ తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు అది తన తల్లి కంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది అయితే మీకు తెలుసా నవజాత జిరాఫీ పొడవు 6 అడుగులు మరియు వాటి బరువు 50 నుండి 70 కిలోల వరకు ఉంటుంది ఆడ జిరాఫీ తన బిడ్డను 15 నెలల పాటు కడుపులో ఉంచుకుంటుంది ఒక బిడ్డ పుట్టిన వెంటనే అది చాలా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది ఆ పిల్ల జిరాఫీ ఎంత వేగంగా పెరుగుతాడంటే అతను కేవలం కొన్ని నిమిషాల్లోనే నడవడం స్టార్ట్ చేస్తాడు నంబర్ 4 ఎలిఫెంట్ 9 నెలల ప్రెగ్నెన్సీ పీరియడ్ చాలా పెద్దదని మీరు అనుకుంటే ఏనుగు ప్రెగ్నెన్సీ పీరియడ్ గురించి మీకు బహుశా తెలియకపోవచ్చు ఎందుకంటే ఏనుగు యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ అన్ని అనిమల్స్ కంటే చాలా ఎక్కువ ఆడ ఏనుగు తన బిడ్డకు జన్మనించిన తర్వాత 1 సంవత్సరం పాటు తన బిడ్డను కడుపులో ఉంచుకోవాలి నిజంగానే ఇది ఏ తల్లికైనా చాలా లెంతి పీరియడ్ ఏనుగుల్లో కొన్ని ఇలాంటి ప్రజాతులు కూడా ఉన్నాయి అవి తమ సొంత బిడ్డను జన్మనివ్వడానికి 1.5 సంవత్సరాలకు పైగా వేచి ఉండాల్సి ఉంటుంది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఏనుగు తన బిడ్డకు కేవలం వర్షాకాలంలోనే జన్మనిస్తుంది మరియు రాత్రిపూట దీన్ని చేయడానికి ఆమె తన బిడ్డను చాలా కాలం వరకు హోల్డ్ లో ఉంచుతుంది ఫ్రెండ్స్ ఏనుగు నుండి పుట్టిన శిశువు దాదాపు 120 కిలోల బరువు ఉంటుంది అలాగే ఏనుగు పిల్ల పుట్టిన కొద్ది గంటలకే నడవడం ప్రారంభిస్తుంది నంబర్ 5 కివి ఎగ్ ఫ్రెండ్స్ ఈ పక్షులు ఎక్కువగా న్యూజిలాండ్ లో కనిపిస్తాయి ఈ పక్షుల గురించి చాలా ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే వాటి గుడ్డు దాని శరీరాన్ని బట్టి చాలా పెద్దదిగా ఉంటుంది అవును ఫ్రెండ్స్ దాని గుడ్డు ఎంత పెద్దదో మీరు ఇక్కడ చూడవచ్చు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలియదు కానీ దాని గుడ్డు లోపల ఉండే పచ్చ సోనా చాలా పెద్దదిగా ఉంటుంది ఇది దాని పిల్లల పెరుగుదలకు చాలా మంచిది పెద్ద పరిమాణంలో ఉన్న గుడ్డు కారణంగా ఆడ కివీలు 2 నుండి 3 గుడ్లు మాత్రమే ఉంటాయి ఆమె తన జీవిత కాలంలో 100 గుడ్లు పెడుతుంది నంబర్ 6 సింగల్ బ్యాక్ లిజార్డ్ శాస్త్రవేత్తల ప్రకారం వీరి గర్భం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది నిజానికి ఆడదాని బరువుతో పోలిస్తే వారికి పుట్టిన బిడ్డ బరువు 35% ఉంటుంది ఒక స్త్రీ తన శరీర బరువులో 35% బరువుకు సమానమైన బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ బరువు 7 సంవత్సరాలు పిల్లలతో సమానంగా ఉంటుంది ఇది వేరే బల్లులతో గుడ్డు పెట్టదు బదులుగా ఇది ఒక బిడ్డకు జన్మనిస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి